మన తెలుగు పీపుల్ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మంచి నాలెడ్జ్, టాలెంట్, స్కిల్స్ ఉంటాయి, కానీ దాన్ని ఎట్లా ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనేది మన వాళ్ళకి తెలియదు. నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే అంత అంత పర్ఫెక్ట్ ఉంటుంది, బట్ దే డోంట్ నో హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్సెల్ తోపు, ఎక్సెల్లో వాడు తోపు, బట్ హీ డజంట్ నో హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. మా మామ ఉన్నాడు, పెయింటింగ్స్ చాలా బాగా వేస్తాడు, బట్ హీ డజంట్ నో హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇలా మన తెలుగు వాళ్ళు చూస్తే చాలామందికి చాలా స్కిల్స్ ఉంటాయి, బట్ దే డోంట్ నో హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. మీ దగ్గర ఏ నాలెడ్జ్, స్కిల్, టాలెంట్ ఉన్నా దాన్ని కనుక మీరు ఒక ఇన్కమ్ సోర్స్ లాగా మీరు మార్చుకోలేకపోతే యూ రిమైన్ సేమ్, మీరు ఉన్న చోటనే ఉంటుంది. మీ స్కిల్ని, మీ టాలెంట్ని మీరు ఒక ఇన్కమ్ సోర్స్ లాగా కూడా మీరు మార్చుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ జాబ్. మీరు జాబ్లోనే, ఉద్యోగంలోనే మీ జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు. మీ స్కిల్తో, మీ టాలెంట్తో, మీ నాలెడ్జ్తో యూ కెన్ స్టార్ట్ బిజినెస్ ఫ్రమ్ హోమ్, యూ కెన్ మేక్ మనీ ఫ్రమ్ హోమ్. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఎలా బిజినెస్ మొదలు పెట్టాలా, మీ నాలెడ్జ్తో, మీ స్కిల్, టాలెంట్తో మీరు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో మీరు ఒక బిజినెస్ ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలనుకుంటే ఈరోజే మీరు లెగసీ బిజినెస్ మోడల్ అనే కోర్స్ మీరు వాచ్ చేయండి. దానికంటే ముందు మీరు నా అప్కమింగ్ వెబినార్లో మీరు జాయిన్ అవ్వండి. తెలుగు డిజిటల్ కోచెస్ అనే ఒక ఫేస్బుక్ గ్రూప్ అనేది మీలాంటి వారి కోసం మొదలు పెట్టండి. తెలుగు డిజిటల్ కోచెస్ అనే ఫేస్బుక్ గ్రూప్లో మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.